Hi, hello, welcome to my channel. This is me, Vithika. Again, I'm back with a wonderful content-based video like every Friday. ఈ రోజు నేను మీ అందరికీ నేర్పించబోయేది ఏంటంటే ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో సిన్స్ ఫ్యూ ఇయర్స్ అంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. దే బీన్ ఆస్కింగ్ మీ హౌ డు ఐ స్టైల్ మై హెయిర్ అంటే ఇట్స్ ఆల్వేస్ స్టైల్డ్ అసలు అలా ఎలా ఉంటుంది ఏంటి అని ఈ రోజు నా వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. హౌ టు గెట్ రెడీ విత్ ఇన్ లైక్ 5 to 10 minutes పర్ఫెక్ట్ కర్ల్స్ తోటి. ఈ హెయిర్ కర్లింగ్ అంటే చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు బట్ ఐఎమ్ గోన్ సింప్లిఫై దిస్ ఇన్ దిస్ వీడియో. You will definitely love it because నా ఫ్రెండ్స్ కి నా కొలీగ్స్ కి ఎవరికైనా హెయిర్ కర్ల్ చేయాలంటే అక్కడ నేనుంటే కనుక నేనే చేయాలి బికాస్ అంత పర్ఫెక్ట్ గా నేను ఐ బీన్ ప్రాక్టీసింగ్ సిన్స్ ఫ్యూ ఇయర్స్. సో దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ హెయిర్ స్టైల్. నేను ఐ బీన్ బిగ్ బాస్ లో చాలా సార్లు నేను ఈ హెయిర్ లుక్ ట్రై చేశాను. చాలా అంటే నా క్యాజువల్ లుక్స్ కి మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను ఈ హెయిర్ స్టైల్ ఫాలో అవుతాను. సో యూ కెన్ చెక్ మై ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ అండ్ ఆల్ దాట్ అండ్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ హెయిర్ లుక్. అండ్ దానికన్నా ముందు ఐ వాంట్ టు టాక్ అబౌట్ అ ప్రోడక్ట్ అది ఐ బీన్ యూజింగ్ సిన్స్ 2 weeks దాట్ ఈస్ ట్రూ హెయిర్. వీళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఐ వాజ్ లైక్ ఐ బీన్ యూజింగ్ లాడ్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్. మీకు తెలుసు కదా నాకు హెయిర్ ఆయిల్స్ అంటే హెడ్ బాత్ ముందు ఐ మేక్ ష్యూర్ ఐ యూజ్ అ హెయిర్ ఆయిల్. సో దిస్ ఈస్ విత్ ఆల్మోస్ట్ 13 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్బ్స్ తో తయారు చేసిన వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ హెయిర్ ఆయిల్. అంటే సర్ప్రైజ్, దే హ్యావ్ అ హీటర్. ఫస్ట్ టైం ఎవర్ వరల్డ్ మొత్తంలోనే ఒక హీటర్ తోటి మనకి హెయిర్ ఆయిల్ వస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. దట్స్ వై ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ అండ్ ఇట్స్ వెరీ రీజనబుల్. 249 rupees లాంచ్ ప్రైజ్. ఇది లాంచ్ ఆఫర్ కాబట్టి అండ్ ఏం లేదు, మనం ఆయిల్ తీసుకుని దీంట్లో పోసుకుని దాని తర్వాత ఇది మనం ప్లగ్ ఇన్ చేస్తే ఆటోమేటిక్గా అది టర్న్ ఆఫ్ అయిపోద్ది అండ్ వీ కెన్ యూజ్ అ వార్మ్ ఆయిల్ ఆన్ టు అవర్ హెయిర్. అండ్ మీ అందరికీ తెలుసు కదా వార్మ్ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ I've been using it since 2 weeks. It's working really good and smells chala chala baga smell vastundi and just try it out. I just want to suggest this because it has a heater too and it's kind of interesting. Just go check it out and I'll paste the link in my description box. So coming to the hair curling, so nen em chesanu ante this is my natural hair ante I just blow dried it in the front. So nenu edana work undi next day morning ante I make sure I do my head bath before day only endukante malli naku drying ki daniki time waste avakurdani and last time cheppanu kada hair care video lo that dryer ekku vaadam avoid chestanu ani cheppi. So nina head bath chese mundu I used true hair oil and then massage, then I washed my hair. So adi natural ga dry ayi ila undanamata prasthaniki. సో నార్మల్గా నా వీడియోస్లో కానీ పిక్చర్స్లో కానీ ఫోటోషూట్స్లో కానీ మీరు చూసే హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో అది మీ అందరికీ ఇప్పుడు చూపించబోతున్నాను. సో అన్నిటికన్నా ముందు హెయిర్ కర్లింగ్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది హెయిర్ కర్లర్. దట్ ఈస్ దిస్ వన్. నేను ఇది కార్నర్ ఐ బీన్ యూజింగ్ దిస్ సిన్స్ ఆల్మోస్ట్ 7 years ఐ థింక్. నా ఫస్ట్ యుఎస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కొన్న హెయిర్ కలర్ ఇది. దీని తర్వాత ఒక 10-12 హెయిర్ కలర్స్ కొన్నాను బట్ ఐ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్. ఈ మోడల్ ఇప్పుడు రావట్లేదు అనుకుంటా బట్ మా ఫ్రెండ్స్ చాలామంది అడిగారనమాట. ఇది 1/4 inch. ఈ టాంగ్ మీకు హైదరాబాద్లో చాలా కతియావా స్టోర్స్లో ఇట్లా మేకప్ బ్యూటీ ప్రోడక్ట్ స్టోర్స్లో మీకు దొరుకుద్ది. అండ్ నేను ఫస్ట్ 310 degrees పెడతాను, హైకి వెళ్ళను బికాస్ నా హెయిర్ ఆల్రెడీ ఐ గాట్ మై బ్లీచ్ డన్ కలర్ డన్. సో చాలా డెలికేట్ అయిపోయింది అనమాట, వీక్ అయిపోయింది హెయిర్. సో కొన్ని రోజులు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నాను, అందుకే ఎక్కువ ఆయిల్స్ వాడడం ఇది వాడుతున్నాను. అండ్ ఇట్స్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టి ఫస్ట్ కర్లింగ్ చేసుకోవాలంటే మెయిన్ పార్టిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నా స్టైల్లో ఇది దిస్ ఇస్ వితికా స్టైల్. అంటే కొంతమంది కొన్ని రకాలుగా పార్టిషన్ చేస్తారు. నేను చాలామంది హెయిర్ స్టైలిస్ట్ దగ్గర హెయిర్ స్టైల్ చేయించుకున్నాను కాబట్టి ఐ నో హౌ దే టేక్ పార్టిషన్ అండ్ ఆల్. వేరే వాళ్ళకి చేస్తే ఒక విధంగా ఉంటుంది, మనకి మనం చేసుకున్నప్పుడు ఎంత సింప్లిఫై చేసుకుంటే అంత ఈజీ బికాస్ వీ వాక్ ఎవ్రీ డే కాబట్టి ఐ మేక్ ష్యూర్ ఐ గెట్ రెడీ ఇన్ లైక్ 5-10 minutes అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ వీ షుడ్ యూస్. ఈ హెయిర్ని ఎలా పార్టిషన్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇలా ఫస్ట్ ఒక లేయర్ తీసుకోండి. ఇంత హెయిర్ లేయర్ తీసుకుని ఈ హెయిర్ని ప్యాక్ చేసుకోవాలి. ఓకే, సో అలా ప్యాక్ చేసుకుని టూ ఈ సైడ్కి ఈ సైడ్కి ఇట్లా వేసుకున్నాం. 2 partitions నీట్గా కోమ్ చేసుకోవాలి. సో ఇప్పుడు
మీకు ఇలా టూ సైడ్స్ పార్టిషన్ చేసాం కదా, దాన్ని మళ్ళీ టూ పార్టిషన్స్ చేస్తున్నా. సో మనం చిన్న చిన్నగా తీసుకుంటే కర్ల్స్ నీట్ గా కనిపిస్తాయి, పెద్ద పెద్దగా తీసుకుంటే బ్లో డ్రై హెయిర్ లా ఉంటుంది. సో దీన్ని నేను ఇన్వర్డ్ ఇన్వర్డ్ అంటే నా ప్రొఫైల్ ఇట్టుంది కాబట్టి ఇలా ఇలా చేస్తున్నాను అనమాట. చూడండి దీన్ని ఇలా అడ్జస్ట్ చేస్తూ చేసుకోవాలి. మేక్ ష్యూర్ ఇట్స్ అవే ఫ్రమ్ ద స్కిన్, లేదంటే కాలుతుంది. ఇది ప్రాక్టీస్ చేయాలి, చాలా టైం పడుతుంది, బట్ దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే ఐవ్ డిస్కవర్డ్. సో టెంపరేచర్ యూ కెన్ చెక్, బాగా హీట్ అవ్వింది అనుకున్నప్పుడు యూ కెన్ టేక్ దిస్ ఆఫ్, లైక్ మేబీ ఒక 10 seconds. సీ దిస్ ఇస్ హౌ వి గెట్. ఇది లూజ్ కర్ల్స్ అంటారు. ఇఫ్ యూ వాంట్ టైట్ కర్ల్స్ దానికి వేరే టెక్నిక్స్ ఉంటాయి, అది ఎప్పుడైనా ఫ్యూచర్లో నేర్పిస్తాను. సో ఇది కూడా అంతే. ఇది కొంతమంది కింద వదిలేస్తారు, వదలకూడదు, వదిలితే అంటే న్యాచురల్గా కనిపించవు కర్ల్స్. సో ఇప్పుడు మెయిన్ మనకి బ్యాక్ సైడ్ కర్ల్స్ అంతా అయిపోయినాయి. ఆల్మోస్ట్ లైక్ 4 పార్టిషన్స్లో నేను ఇది చేసేసాను. ఇప్పుడు ఈ మెయిన్ హెయిర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది వెనక్కి వేసుకుని బీ జెంటల్ బికాస్ కర్ల్స్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇలా ఇక్కడ చిన్న చిన్నగా తీసుకోండి. తీసుకుని పైన ఫస్ట్ ఇట్లా మనం స్ట్రైట్నర్ యూజ్ చేయకుండానే వీ కెన్ స్ట్రైట్ దిస్ పార్ట్ అండ్ దెన్ మీరు కర్లర్ టాంగ్ అనేది ఎలా పట్టుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ద వే యూ వాంట్ ద కర్ల్స్ టు బి ఫాలెన్ ఆ సైడ్ పట్టుకోవాలన్నమాట. నా కర్ల్స్ నేను ఇట్లా పడాలనుకుంటున్నా కాబట్టి ఇలా పెట్టాలి, ఇలా పెడితే మళ్ళీ ఇట్లా ఉంటుంది అనమాట, పొజిషన్ సరిగ్గా రాదు. సో ఇక్కడ ఈ బెండ్ రావాలి కాబట్టి ఐఎమ్ ప్రెస్సింగ్ ఇట్ డౌన్ లైక్ దిస్. సో ఫ్రంట్ ఇలాగా చేసాం కాబట్టి ఇప్పుడు మెయిన్ పార్ట్ ఇస్ దిస్ వన్. సో దీంట్లో ఒక్కొక్క హెయిర్ కట్కి ఒక్కొక్కలా తీసుకోవాలి, బట్ బేసిక్ పార్టిషన్స్ అయితే ఇలాగే తీసుకోండి. అండ్ ఇది ఉంది కదా, దీన్ని ఇలా దీన్ని నేను 3 పార్టిషన్స్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ పార్టిషన్ని ఇది ఉంది కదా ఇలా స్ట్రైట్ కిందకి పెట్టట్లేదు బికాస్ నాకు వాల్యూమ్ కావాలి కాబట్టి ఇలా పెడుతున్నాను అనమాట. అండ్ ఎక్కువసేపు ఉంచినా మరీ థిక్ కర్ల్స్ వచ్చేస్తాయి ఇక్కడ. ఇది చాలా బ్లో డ్రయర్ లాగా యూ హ్యావ్ టు, నాకు ఫ్రంట్ కర్ల్స్ రావడం ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పి ఐ చాలా లైట్గా టర్న్ చేస్తాను అనమాట. సో దట్స్ హౌ ఐ లైక్ ఇట్. అండ్ సో ఫ్లాట్గా మీకు ఫ్లాట్ హెయిర్ ఉంది అన్న వాళ్ళకి,
లేకపోతే నాకు వాల్యూమ్ వైజ్ కనిపించాలి, వాల్యూమ్ ఎక్కువ ఉండాలి హెయిర్లో అంటే దిస్ ఇస్ హౌ హీరోయిన్స్ మోడల్స్ అందరూ యూజ్ చేసే టెక్నిక్సే ఇవి. అంటే ఫ్లాట్, వాళ్ళది ఎప్పుడు ఫ్లాట్ ఉండదు, ఎప్పుడు చూసినా సెట్ చేసుకున్నట్టు ఉంటుంది. నా హెయిర్ కూడా అంతే, నేను 3 డేస్కి ఒకసారి ఐ మేక్ ష్యూర్ ఐ కాల్ మై హెయిర్ విత్ వెరీ లో టెంపరేచర్ అండ్ దానికి ముందు నేను హెయిర్ ఆయిల్ అవన్నీ యూజ్ చేసి కేర్ తీసుకుంటాను. హీట్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడకూడదు. బట్ ఇలాంటి లుక్స్ ప్రొఫెషన్కి తగ్గట్టు ఎవ్రీబడి కెన్ గెట్ రెడీ హౌ ఎవర్ దే వాంట్ అండ్ నార్మల్గా ఎక్కువసేపు కర్ల్స్ సస్టైన్ అవ్వాలంటే యూ హ్యావ్ టు యూజ్ అ హెయిర్ స్ప్రే, హెయిర్ ఫిక్సింగ్ స్ప్రే. నాకు సస్టైన్ అవ్వకపోయినా పర్లేదు, బికాస్ నాకు మరీ ఫ్లాట్గా ఉండకుండా కర్ల్స్ చేయడం వల్ల వాల్యూమైజ్ వస్తుంది అనమాట. అండ్ వాట్ ఐ డూ ఇస్ కర్ల్స్ అంతా అయిన తర్వాత ఐ మేక్ ష్యూర్ ఐ యూనో కోంబ్ ఇట్ నా ఫింగర్స్ తోటి, ఇట్లా ఇట్లా కోమ్ చేస్తాను సో దట్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ వాల్యూమ్ అండ్ బౌన్సీనెస్. See, I have a lot of hair. Actually, దీనికి 3 టైమ్స్ ఎక్కువ ఉండేది ప్రేమాయిష్ కాదల్ మూవీ చేసినప్పుడు. దాని తర్వాత నేను బాగా సోకులకు పోయి హెయిర్ కలర్స్ అవి చేయించుకుని ట్రీట్మెంట్ చేయించి ఏవో చేయించి ఈ మాత్రంకి వచ్చింది. బట్ దిస్ ఇస్ మై ఫేవరెట్ అండ్ గో టు లుక్. ఈరోజు హెయిర్ కర్ల్ చేసుకుంటే నేను రేపు పొద్దున్న కోమ్ చేస్తే ఇట్ లుక్స్ లైక్ అ బ్లో డ్రైడ్ హెయిర్ అండ్ నెక్స్ట్ డే ఐ వాష్ మై హెయిర్. సో ఆల్టర్నేట్ డేస్ ఐ గెట్ మై హెడ్ పార్ట్ డన్. యాక్చువల్గా అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది హెయిర్ టెక్స్చర్. అంటే కర్లీ హెయిర్ వాళ్ళకి ఫస్ట్ స్ట్రైట్ చేసి తర్వాత కర్ల్స్ చేయాలి, అండ్ సాఫ్ట్ అంటే సిల్కీ హెయిర్ వాళ్ళకి చాలా రేర్గా కర్ల్స్ సస్టైన్ అవుతాయి ఎక్కువసేపు. అప్పుడు మీరు మూవ్స్ పెట్టుకుని కర్ల్స్ చేసి తర్వాత ఫిక్సింగ్ స్ప్రే చేస్తే దట్ విల్ స్టే ఫర్ లాంగ్ టైమ్. అండ్ నాలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకి నా హెయిర్కి ప్లస్ ఏంటంటే ఐ కెన్ డూ స్ట్రైట్నింగ్ ఆర్ కర్లింగ్, దే విల్ స్టే ఫర్ లాంగ్ టైమ్. సో ఐ ఎమ్ హ్యాపీ విత్ మై హెయిర్. సో అదనమాట ఇవి నేను వాడే టెక్నిక్. ఈ హెయిర్ స్టైల్ చేసుకున్న తర్వాత యూ కెన్ డూ లాట్ ఆఫ్ హెయిర్ లుక్స్ విత్ దిస్. దీంతో ప్లీట్ వేసుకుంటే చాలా లావుగా, ఐ మీన్ థిక్గా కనిపిస్తుంది హెయిర్. అండ్ ఫ్రెంచ్ ప్లీట్ వేసుకోవచ్చు, లేకపోతే ఐ ప్యాక్ నార్మల్గా అయితే ట్రెడిషనల్ లుక్కి నేను ఇట్లా ప్యాక్ చేసుకుని హెయిర్ కర్ల్ చేసుకునే ప్యాక్ చేస్తాను. సో దట్ ఇట్ గివ్స్ అ ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ లుక్ వస్తుంది అనమాట. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ నౌ. ఐ థింక్ ఈ కాంటెంట్ అందరికీ యూస్ఫుల్, అంటే గర్ల్స్కి ఎస్పెషలీ యూస్ఫుల్ ఉంటుందని చెప్పి నేను చేశాను. అండ్ టెక్నిక్స్ వాడి పార్టీషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మేక్ ష్యూర్ యూనో టేక్ కేర్. అంటే పార్టీషన్స్ తీసుకోవడం వల్ల మీకు చాలా ఈజీ అయిపోద్ది జాబ్. నార్మల్గా అయితే నేను 5-10 మినిట్స్లో రెడీ అయిపోతున్నా. ఐ వాంటెడ్ టు షో యూ గైస్ కాబట్టి ఐ విస్ డూయింగ్ ఇట్ లిటిల్ స్లో. యూ కెన్ డూ ఇట్ మోర్ క్విక్లీ అండ్ మేక్ ష్యూర్ యూ యూజ్ ప్రాపర్ అంటే పొజిషన్స్ అవి జాగ్రత్త. గబుక్కున ఫేస్కి తగలొచ్చు. నాకు ఒక్కొక్కసారి ఇక్కడ కాలింది 1-2 సార్లు, దాంతో సెట్ అయిపోయాను. సో జాగ్రత్త. అండ్ యా, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to my channel. Lots of love, Vithika, and don't forget to click the bell icon.